హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ టు ఆహా రాయలసీమ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్. కాకపోతే మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగే కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ని ఈరోజు మీ అందరికీ నేను చూపించబోతూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. తను ఎవరో కాదండి, నా బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్, నా వెల్విషర్ అండ్ నా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక పర్సన్, స్వప్న. తన పేరు స్వప్న అండి. తను నా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక పర్సన్ అన్నమాట, నా సిస్టర్, నా వెల్విషర్ లాగనమాట, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈరోజు మనం చేసుకోబోయే కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్కి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు తెలుసుకునే ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. ఈరోజు పొయ్యి ఈలోపు పొయ్యి వెలుగుతూ ఉంటుంది. ఫ్రైడ్ చికెన్కి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1.5 కేజీ చికెన్, మైదా 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1/2 కేజీ, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 2 టీ స్పూన్స్, పెరుగు 1 కప్పు, కారం పొడి 50 గ్రామ్స్, ఉప్పు రుచికి సరిపడా, ఎగ్స్ 1/4, అలాగే 1 కిలో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసే పద్ధతి చూసుకుందాము. ముందుగా 1/2 కప్పు పెరుగు, 1/2 ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, కారపొడి 1 టీ స్పూన్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా చేతితో కలిపేసుకోవాలి. మనం ఈ చికెన్ని కనీసం అంటే 2 to 2.5 అవర్స్ వరకు ఇలాగే నానబెట్టాలన్నమాట. చికెన్ ఎంతసేపు మ్యారినేట్ అవుతే మనకి పీసెస్ అంత బాగా అంత టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకునే చికెన్ని 1.5 అవర్ వరకు మనం ఇలాగే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దానిపైకి కోటింగ్ కోసం అనేసి మనం పిండిని తయారు చేసుకుందాము. కార్న్ ఫ్లోర్ 100 గ్రామ్స్. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారపొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఈ పిండిని కింది నుండి పై వరకు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకుందాం. ఇంకొక కోటింగ్ కోసం ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గుడ్లను పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాం. నేను ఈ క్వాంటిటీకి 4 గుడ్లు తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది సాల్ట్ వేసాం కాబట్టి బాగా మొత్తం కలిసేట్టుగా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి. ఓకే అండి, మ్యారినేషన్ అలాగే ఇవి కలిపే ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రైడ్ చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద మూకటి పెట్టుకుందాము. ఇప్పుడు మూకటి బాగా వేడి అవ్వాలన్నమాట, ఎందుకంటే అందులో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తే చిట్పట్లాడుతుంది. మళ్ళీ మూకటి వేడి అయిపోయిందండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనము మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ని పిండిలో అలాగే ఎగ్లో డిప్ చేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిలో డిప్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలాగే ఎగ్లో డిప్ చేసుకుందాం. ఇలా డిప్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఇంకొకసారి పిండిలో కోట్ చేసుకుందాం.
ఇలా కోడి చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మామూలుగా యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఇంత సైలెంట్గా కూర్చొని ఉంది. మామూలుగా అయితే అరుస్తా మాట్లాడుతూ తిడుతూనే ఉంటుంది అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఎవరో కాలిపోతుంది అనుకుంటా. నాకున్నటువంటి బెస్ట్ ఫ్రెండ్స్లో, నా సర్కిల్లో ఎవరెవరైతే ఉన్నారో అందరికంటే అయితే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు ఇలా కోట్ చేసుకున్నవన్నీ మనం ఆయిల్లో డిప్ చేసుకుందాం. ఇవి చాలా చిన్న మంట మీద, మీడియం మంట మీదనే వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ పెద్ద మంట మీద కనుక వేయించుకున్నామంటే పైన మనం ఏదైతే కోట్ చేసామో అది అంతే తొందరగా మాడిపోతుంది అన్నమాట, లోపల చికెన్ ఉడకదు. కాబట్టి చిన్న మంట మీద, మీడియం మంట మీద వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలామంది హౌస్ వైఫ్స్కి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఈజీ రెసిపీ అండి. ఇవన్నీ మన ఇంట్లో ఏవైతే సామాన్లు దొరుకుతాయో, ఇంట్లో మనకి ఏవేవైతే ఉంటాయో, పెరుగు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, గరం మసాలా, పెప్పర్ పౌడర్, మైదా, అలాగే కార్న్ఫ్లోర్, ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇంట్లో అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్లా కూడా చేసి పెట్టచ్చు. మీరందరూ నా లాస్ట్ వీడియో చూసారని అనుకుంటూ ఉన్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ అయితే కానీ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఇలాగే మీరు మా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్స్ వ్యూస్ ఇచ్చేదాన్ని బట్టి మాకు మేము ఇంకా ఫర్దర్గా ఏమైనా వీడియోస్ చేయడానికి మాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మీకు ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలన్నా, తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఒకవేళ నాకు తెలిసినవైతే ఖచ్చితంగా చేస్తాను, తెలియనివైతే తెలుసుకొని మరీ చేస్తాను. మీరు ఏ ఐటెం అయితే తినాలనుకుంటున్నారో, ఏ ఐటెం గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీ అందరి కోసం నేను ఖచ్చితంగా చేస్తాను. పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఈ పీసెస్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా మిగతా మిగిలిన పీసెస్ అన్నీ కూడా మనం ఇదే ఇలాగనే వేయించేసుకుందాం. యూట్యూబ్లోనే కాక ఇన్స్టాగ్రామ్లో కూడా మా పేజ్ ఉందండి, ఆహార రాయలసీమ. ఊరికి ఎప్పుడు ఫోన్ చూస్తూ స్వైప్ చేస్తూనే ఉంటాం. అలా 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 స్వైప్ చేయకుండా అప్పుడప్పుడు మమ్మల్ని ఫాలో కూడా చేయండి. మీ ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ మాకు కావాలి. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము. ఇంకా మేము ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్ ఏమన్నా చేయడానికి మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. దయచేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఫ్రైడ్ చికెన్ని మేనేస్తో అయినా తినచ్చు, టమాటో కెచ్చప్తో అయినా తినచ్చు. మనమే వండుకొని మనమే తిని మనమే బాగుందని చెప్పడం కామన్ అనమాట. కాబట్టి ఈరోజు మా తమ్ముడు సుమంత్ని పిలిచాము. ఇప్పుడు తను తిని ఎలా ఉందో చెప్తాడు. టేస్ట్ చేస్తాను. నేనైతే లెగ్ పీస్ అయితే తింటున్నా. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది. దీనికి స్పైసీ కానీ, దీనికి పట్టిన కారం కానీ, ఉప్పు కానీ, ఈ సాస్లో అద్దుకొని తింటండి. దానికి అతనే వేరబ్బా. రాయలసీమ రుచులు అంటే ఇట్లుంటాయేమో. మీరు కూడా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ లాగా కానివ్వండి, లేకపోతే వీకెండ్స్లో కానీ ఇలాగనే ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత ఫర్దర్గా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో పిన్ చేయండి. తప్పకుండా నేను తెలుసుకొనైనా కూడా మీకు చేసి పెడతాను. మా ఆహార రాయలసీమ ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఆహార రాయలసీమ.